जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, चट्टू में ना कोंगा, चट्टू में ना कोंगा, राइट बंद बैठते ले, राइट बंद बैठते ले, राइट बंद बैठते ले, मनोस, नायक राम कांग्रेस पार्टी प्रजलकु दोंग हामील इच्ची निरवेर्चुकपोवडं काकुंडा वर्षाकालंलो रैतुलकु రైతు భరోసా కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పి ఈ రోజు స్వయాన వల్ల మంత్రులే కూడా మాట తప్పడం వల్ల ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో రైతుల పక్షాన రైతు మహాధర్న నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా ఇంటింటికి వచ్చి చెప్పినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన దొంగ హామీలను ప్రజలకు వివరించినటువంటి కార్యకర్తలను కూడా ఎక్కడ కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ యొక్క వర్షాకాలంలో రైతులకు ఆర్థిక సహాయం కింద 15,000 రూపాయలు రైతు భరోసా విడుదల చేసేంత వరకు కూడా ఈ యొక్క మన ధర్నా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. జై తెలంగాణ, జై జై కేసీఆర్. భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు కేటీఆర్ గారు ఈరోజు రైతులకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎలక్షన్ ముందుకు ఏదైతే చెప్పిండో తెలంగాణ గవర్నమెంట్ 5,000 రూపాయలు ఇస్తుంది. మేము యాసంగికి 7,500 చెప్పిన సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే మాటను ఈరోజు ఆయన మంత్రివర్యము తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న రాత్రి రైతులకు ఈసారి మేము ఇవ్వలేము అని దొంగ హామీలు ఎందుకు ఇచ్చారు, అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అమలు కాని హామీలన్నీ చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చాలా మోసం చేయడం జరుగుతున్నది. అందులో మొట్టమొదటిగా దేశానికి వెన్నుముకమైన రైతు, రైతునే మోసం చేస్తుందంటే ఇంకా హామీలు ఏమిస్తాడు అనేది మనము ఆలోచన చేయాలి. ఇది స్పష్టంగా ప్రజల దగ్గర తీసుకెళ్లి రైతులను అందరి చైతన్యవంతం చేసి రైతు భరోసా వచ్చినంత వరకు మనం అందరం కొట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ. పిలుపు మేరకు ఈరోజు రైతు భరోసా విషయంలో ధర్నా నిర్వహించడం జరిగింది. 420 ఇచ్చి అందులో ఒక్కటి చక్కగా చేయకుండా కనీసం వెన్నెముకైన రైతుకు రైతు బంధు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 5,000 ఇచ్చేది పంటకి, అలాంటిది 15,000 ఇస్తామని చెప్పి మోసం చేసి ఆ 5,000 లేవు 7,500 కూడా ఇవ్వకుండా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు రైతు వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు ఈ పంటకు రైతు బంధు వేయలేము, మేము సబ్ కమిటీ చేసినాం, సబ్ కమిటీలో తీర్మానం అయినాక వాళ్ళ నివేదికను బట్టి ఇస్తాము అని చెప్పి దొంగ హామీ దొంగ మాటలు మాట్లాడి రైతులను నిండా ముంచిండు. కాబట్టి ఇలాంటి దొంగ మాటలు మాట్లాడి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసుకుంటా ఎంతకాలం ప్రజల్ని మోసం చేసుకుంటా ఎంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతారు రేవంత్ రెడ్డి? ఇలాంటి దొంగ హామీలు ఎవరు ఇమ్మన్నాడు? ఇచ్చే హామీలే సక్కని పేరు మీద 150,000 కోట్లు ఖర్చు పెడతాడు. 150,000 కోట్లు దానికి ఎందుకు పెట్టారు? ఏముంది దాదా? మహిళలను మోసం చేయడం, విద్యార్థులను మోసం చేయడం, నిరుద్యోగులను మోసం చేయడం, ఏది చూసినా మోసమే. ఏ ఒక్క దాంట్లో కూడా సఫలీకృతం కాలేదు ఈ అనువారి హామీలు ఇచ్చి. ఈరోజు
భారత రాష్ట్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎకరకు 15000 రూపాయల మేము రైతులకు ఇవ్వలేము అని అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రైతు ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అందులో భాగంగానే ఈ రోజు కొత్తూరు మండల కేంద్రంలో రైతులతో పాటు అందరం ధర్నా నిర్వహించాల్సి వచ్చింది ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ గ్రామం నుంచి ఇచ్చేసిన రైతులు భారత రాష్ట్రంతి నాయకులు ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులందరికీ కూడా రైతులకు రైతు ధర్నాకు నిరసన ధర్నాలకు మద్దతు తెలిపినందుకు అందరికీ కూడా నేను భారత రాష్ట్రంతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేమంతా ఎకరకు 15000 రూపాయలు రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా మేము ఇవ్వలేము అనేది ప్రభుత్వం ప్రకటించిందో దానికి నిరసనగా మేము ధర్నాలు చేస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని నాయకులని అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది అక్రమ అరెస్టులు ఇంతకాలం ఈ అక్రమ అరెస్టులు ఇంత ఇంత ఎన్ని వేల మందిని చేస్తారు రైతుల పక్షాన ప్రభుత్వం తరపున మాట ఇచ్చి మాట తప్పిన మీకు నిరసనగా మేము ధర్నా చేస్తుంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తే ఈ సమాజం సమాజం ఎక్కడ పోతుందో మనం ఒకసారి ఆలోచించాలి మేము స్వప్రయోజనం కోసం కాదు సొంత పనుల కోసం కాదు మా స్వార్థం కోసం కాదు రైతుల కొరకు ధర్నా నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి నిర్బంధిస్తే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యంలో ఇది ఎవరికి మంచిది అనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో అక్రమ అరెస్టులు చేసినా కేసులు పెట్టినా నిర్బంధించినా జైళ్లకుపోయినా తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలుగా ఈ అరెస్టులు అక్రమ అరెస్టులు మాకు కొత్త కాదు ఏదేమైనప్పటికీ మేము అరెస్ట్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నాం జైలు కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఏదైతే హామీ ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరకు 15000 రూపాయల భరోసాను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఒకవేళ ఆ 15000 రూపాయలు విడుదల చేయకపోతే ఈ రోజు ప్రారంభమైన ఈ ధర్నా వేల మందితోటి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగిందో తెలంగాణ సకల జనుల సమ్మె ఎట్లయితే నిర్వహించిందో తెలంగాణ సమాజం ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు రైతులు కార్యకర్తలు అందరినీ ప్రజలందరినీ కలుపుకొని వేల మందిలో తెలంగాణ సకల జనుల సమ్మె విధంగా ఆ తరహాలో మరో రైతాంగ పోరాటం రైతు ఉద్యమం ప్రారంభమైతమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే 15000 రైతు భరోసా విడుదల చేయాలని ఈ సందర్భంగా భారత రాష్ట్రం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.